అదృష్టం నా చేతుల్లో లేదండి. ఈ చేతులు కష్టపడి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అంతే. కరెక్ట్గా చెప్పావమ్మా, కష్టపడి పనిచేసినప్పుడే అదృష్టం కూడా కలిసి వస్తుంది. మేడం, పోలీసులు వచ్చారేంటి? ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మీ అబ్బాయి ఆనంద్ ఎక్కడ మేడం? ఎందుకు ఎస్ఐ గారు, మా ఆనంద్ ఏమైనా తప్పు చేశాడా? మీ ఆనంద్ మాత్రమే కాదు, మీరు కూడా తప్పు చేశారు. మీ ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా మేడం గారు తప్పు చేయడం ఏంటి సార్? మీరు ఎవరో ఇంటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్టున్నారు. మేము రాంగ్ అడ్రస్ కు రాలేదు సార్, అన్ని ఎవిడెన్స్ తోనే వచ్చాం. ఈవిడ వీళ్ళ అబ్బాయి క్రైమ్ చేశారు. మా మమ్మీ మా అన్నయ్య ఏం క్రైమ్ చేశారు? ఒక ఫైనాన్సర్ ని చీట్ చేశారు. మీ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేశారు. ఆ నకిలీ డాక్యుమెంట్స్ మీద ఈవిడ గారు సంతకం చేసి కంపెనీ స్టాంప్ వేశారు. వాటిని ఒక ఫైనాన్షియర్ దగ్గర తాకట్టు పెట్టి 50 లక్షలు మనీ తీసుకున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు ఎస్ఐ గారు. నకిలీ డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టి 50 లక్షలు అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. అదంతా కోర్టులో చెప్పుకోండి. మీరు చీట్ చేశారని ఆ ఫైనాన్షియర్ కేసు పెట్టాడు. నకిలీ పత్రాలపై సంతకాలు పెట్టినందుకు సుమిత్రాదేవి గారిని, ఆ పత్రాలు తాకట్టు పెట్టి 50 లక్షలు తీసుకున్నందుకు ఆనంద్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఈవిని అరెస్ట్ చేయండి. ఆనంద్ ఎక్కడా? అన్నయ్య ఇంట్లో లేడు. కానిస్టేబుల్స్ సార్, సెర్చ్ చేయండి. ఓకే సార్. ఏమైంది? మా మేడం గారికి స్ట్రోక్ వచ్చింది, త్వరగా చూడండి మేడం. పల్స్ అందట్లేదు, త్వరగా తీసుకురండి. మేడం, మమ్మీ, మేడం, మమ్మీ, 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 లే, మమ్మీ, మమ్మీ.
తీసుకుని మేడం. ఏంటిది లక్కీ ఛాన్సా లేక జాక్పాట్? ఇక్కడ వదిన గుండె ఆగిపోయి అక్కడ ఆనంద్ గారు అరెస్ట్ అయితే వైశ్యు ఒంటరిదవుతుంది, ఆస్తి నాదవుతుంది. అమ్మకేం కాదమ్మా వైశ్యు, నువ్వు ధైర్యంగా ఉండు. అన్నయ్య ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను కదా. మమ్మీ డాక్టర్, మా మేడం గారు సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది, సివియర్ గా స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడే ఏ విషయం చెప్పలేము. మమ్మీ చాలా థ్యాంక్స్ వదిన, నీకు గుండె ఉందని నిరూపించుకుని దానికి స్ట్రోక్ తెచ్చుకుని నాకు శ్రమ లేకుండా చేశావు. ప్లీజ్ రెస్ట్ ఇన్ పీస్ వదినా. నీకేం అవ్వకూడదు వదినా, నువ్వు నవ్వుతూ బయటికి రావాలి. అమ్మకేం కాదు వైశ్యు, ఏడవకు. మమ్మీ నువ్వు వెళ్ళి ఆనందిని వెతుకు, దొరికితే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాయి సార్. వెళ్ళు. వైశ్యు ప్లీజ్ కంట్రోల్ చేసుకో. హలో బాబాయ్. ఎక్కడున్నావు ఆనంద్? నేను మోసపోయాను బాబాయ్, ఆ దామోదర్ గారు నన్ను చీట్ చేశాడు, 50 లక్షలు తీసుకుని పారిపోయాడు. ఏమంటున్నావు ఆనంద్? వాడెవడో నిన్ను చీట్ చేయడం ఏంటి? నువ్వే చీట్ చేసావని కూడా కేసు పెట్టారంట. పోలీసులు ఇంటికి వచ్చారు, అమ్మని నిన్ను అరెస్ట్ చేయాలన్నారు. అమ్మకి స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఏ హాస్పిటల్ బాబాయ్ చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నో వద్దు ఆనంద్, నువ్వు ఇక్కడికి రాకు, పోలీసులు ఉన్నారు, నువ్వు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు. నేనేం తప్పు చేశాను, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది, ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలయ్యావు. నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, నీ నిజాయితీని నిరూపించుకునేంత వరకు నువ్వు పోలీసులకు దొరకకూడదు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళి దాక్కో, నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రాకు. ఓకే బాబాయ్. మమ్మీకి ఎలా ఉంది? అమ్మకేం కాదు, నేను చూసుకుంటాను, ఫీల్ అవ్వకు, ఉంటాను. ఏమైంది బాస్? బ్యాడ్ లక్ బ్రో, మనం బాగా ఇరుక్కుపోయాం, నన్ను పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. సారీ, నేను బాగా ఇరుక్కుపోయాను, ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. మరి మీరు బాస్? నా గురించి వరి అవ్వకు, నేను చూసుకుంటా. ఓకే బాస్, టేక్ కేర్. థ్యాంక్ గాడ్, పోలీస్ కేసులో నేను ఇరుక్కోలేదు. అభి. అన్నయ్య. మేడం గారు, వసు ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? వసు గారు మేడం గారి దగ్గరికి వెళ్ళారు అన్నయ్య, కొత్త ఈవెంట్ ఫైనల్ చేయాలంట. ఈవెంట్లో వసు దూసుకెళ్ళిపోతుంది అభి, అంతా నువ్విచ్చిన ట్రైనింగే. అదేం లేదన్నయ్య, వసు గారికి స్వతహాగా మంచి తెలివితేటలున్నాయి,
ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు, నేను చేసుకుంటాను. నీ ఎంకరేజ్మెంట్ లేకపోతే వసు ఈ స్థాయికి రాలేదబ్బి. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునన్నా. ఏంటి మాటలు, పని మానేసి చలపతి సార్ చూశారంటే మీ ఉద్యోగం నా ఉద్యోగం తీసేస్తారు. పని చూసుకోండి. అఖిల్ ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? రోజు నా రాజా నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూసేవాడు, ఈరోజు ఇంకా రాలేదేంటి? ఆంటీ, అఖిల్ ఇంకా రాలేదేంటి? నా రాజా కూడా రాలేదే. నేను అఖిల్ గురించి అడుగుతుంటే మధ్యలో మీ రాజా. నేను రాజా కోసం ఎదురు చూస్తుంటే నీ అఖిల్ గురించి అడుగుతావేంటి? ఏంట్రా అంత టెన్షన్ గా ఉన్నావు? ఆనంద్ని కలిసావా? మీ బిజినెస్ మొదలైందా? ఆఫీసులో ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా? పని చూడండి. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏం జరిగిందిరా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. సీరియస్ మ్యాటర్ అఖిల్. ఏమైనా బెడ్స్ కొట్టిందేంట్రా? పని చూసుకోమని అన్నానా? లక్కీగా ఆనంద్ నన్ను ఆ ఇష్యూలోంచి తప్పించాడు, లేదంటే ఆనంద్తో పాటు నేను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వచ్చేది. ఇంతకీ సుమిత్ర మేడం గారు ఇప్పుడు వచ్చింది చాలా సివియర్ స్ట్రోక్. ఆవిడ దేనికో షాక్ అయ్యారు. మళ్ళీ అలాంటి న్యూస్ వింటే కనుక సర్వే అవ్వడం చాలా కష్టం. మా మమ్మీ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? 24 అవర్స్ టైం పడుతుందమ్మా. ఆ లోపల స్పృహ రావచ్చు, కానీ ఆవిడ్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఆవిడ షాక్ అయ్యే ఎలాంటి విషయం చెప్పకూడదు. ఒక షాకింగ్ న్యూస్ విని వదినకి స్ట్రోక్ వచ్చింది. ఆనంద్ అరెస్ట్ చేస్తే వదిన గుండె శాశ్వతంగా ఆగిపోతుందేమో. ఆవిడ రికవరీ అవడానికి ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? మినిమం 1 వీక్ అయినా పడుతుంది. ఈ కేసులో ఆవిడ విక్టిమ్ గా ఉన్నారు, ఆమెను అరెస్ట్ చేయాలి. హార్ట్ పేషెంట్ ని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? మీరు ఆవిడ్ని డిశ్చార్జ్ చేశాకే మేము అరెస్ట్ చేస్తాము. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆవిడకి బెడ్ రెస్ట్ అవసరం. అరెస్ట్ అయ్యాక ఆ రెస్ట్ ఏదో జైల్లోనే తీసుకుంటారు. మీ ఇష్టం. నా హాస్పిటల్లో ఆవిడ్ని మీరు అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. మమ్మీకి ఏం కాదు వైషు.
రేపటికల్లా స్పృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా. స్పృహలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. వదిన్ని హాస్పిటల్లో చంపేసి శ్మశానానికి తీసుకెళ్తే మంచిదేమో. అన్నయ్య ఇలా చేస్తాడని, మమ్మీకి ఇలా అవుతుందని నేను ఊహించలేదు. మేము ఆనంద్ కోసమే వచ్చాము. మీకు ఆనంద్ ఆచూకీ తెలిసినా, ఆనంద్ ఫోన్ చేసినా మాకు చెప్పండి, అరెస్ట్ చేయాలి. ఎంతసేపు అరెస్ట్ అయినా మనుషుల గురించి పట్టించుకోరా. మా డ్యూటీ మేము చేస్తున్నాం. చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. సారీ ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, జరిగిన ఫ్రాడ్కు సుమిత్ర మేడం గారికి ఏ సంబంధం లేదు. నేరం చేసింది మేడం గారు కాదు. మరెవరు మేడం? చెప్పండి మేడం, ఇదంతా ఎవరు చేశారు? నా వంక చూస్తుందేంటి? కుంప తీసి ఆనంద్కి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చింది నేనే అని వసూకు తెలిసిపోయిందా? చెప్పండి మేడం, ఎవరు చేశారు? నేను. క్రైమ్ చేసింది మీరా? అవును. మీరు ఆవిడకేమవుతారు? మేడం గారి కంపెనీలో నేను మేనేజర్ని. కంపెనీ ల్యాండ్ పేపర్స్ కలర్ జిరాక్స్ తీయించి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయించింది నేనే. మేడం గారి అబ్బాయి ఆనంద్కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చింది నేనే. అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని ఆనంద్కి తెలియదు. అవి ఒరిజినలే అనుకుని ఫైనాన్సర్ దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ టైంలో ఆనంద్ అమాయకుడు. మరి డాక్యుమెంట్స్ పై సుమిత్రాదేవి గారు సైన్ చేశారు కదా? మేడం గారు చేయలేదు. మేడం గారి సైన్ నేనే ఫోర్జరీ చేశాను. మేడం గారికి ఏ పాపం తెలియదు, ఆనంద్కి ఏం తెలియదు. అంతా నేనే చేశాను. నన్ను అరెస్ట్ చేయండి. మేడం గారిని ఆనంద్ని వదిలేయండి. మీరే క్రైమ్ చేశారనడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా? నేను ఫోర్జరీ చేసిన మేడం గారి సంతకమే సాక్ష్యం. సిస్టర్, ఒక పేపర్ పెన్ ఇస్తారా? మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఫేక్ డాక్యుమెంట్ సంతకం ఈ సంతకం టాలీ చేసి చూడండి. ఈవిడ ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాన్ బిలీవ్ దిస్. వసే వసు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావే, నాకు పని తగ్గించావు. ఈసారి నువ్వు జైలుకి వెళ్ళడం పక్కా. నిజంగా మీరే చేశారా? అవును. ఎందుకు చేశారు? నా కారణాలు నాకున్నాయి. మా మమ్మీ మిమ్మల్ని ఎంతగా నమ్మింది. నమ్మినప్పుడే కదా మా మోసం చేస్తారు. మీరు తప్పు చేసి మా వదిన్ని ఆనందని ఇరికించారా? ఎంత పెద్ద మోసం! మీరు పెద్ద అబద్ధం.
మీ సంతకాలు టాలీ అయ్యాయి మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానిస్టేబుల్ సార్ తీసుకురండి. అలాగే సార్. రండమ్మా. అమ్మ జాగ్రత్త వైషు, అన్నయ్య ఎక్కడున్నా తిరిగి వస్తాడు, జాగ్రత్త. రండి మేడం. నిజంగా ఈవిడ ఈ పని చేసుంటుందా? చివరికి అసలు నేరస్తురాలు పట్టుబడింది, పాపం పండింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు బాబాయ్.